గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు బాబు గారి హయాంలో అయితే 400 కేవలం 400 రూపాయలు ఇచ్చే పరిస్థితి. ఈరోజు మనం ఇస్తా ఉన్న జీతం 400 కాదు 4000 ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇదే గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు. హోంగార్డులకు బాబు గారి హయాంలో జీతం 18000 అయితే దాన్ని మనం పెంచి 21300 ఇస్తా ఉన్నాం. ఆ హోంగార్డులకు కూడా ఈ 18000 కూడా పెంచింది కూడా ఎన్నికలకు 6 నెలల ముందే. అయినప్పటికీ దానికన్నా ఎక్కువ పెంచాం మనం. 108 నెంబరు ఫోన్ కొడితే తోడుగా నిలబడే ఆ వ్యవస్థలో ఆ డ్రైవర్లకు జీతాలు ఇచ్చేది బాబు గారి హయాంలో నెలకు 13000 రూపాయలు. అయితే ఇవాళ వాళ్ళు తీసుకుంటా ఉన్న జీతం అక్షరాల నెలకు 28000 రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పి ఇది నిజం కాదా అని చెప్పి సగర్వం నిజం కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇలా దాదాపుగా 3,07,000 మందికి మన ప్రభుత్వం రాకముందు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 11,98,000,000 రూపాయలు. అయితే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈరోజు భరిస్తా ఉన్న ఖర్చు 3,187,000,000 రూపాయలు. ఎక్కడ బాబు గారి హయాంలో 11,98,000,000, ఎక్కడ మీ బిడ్డ హయాంలో ఈరోజు 3,187,000,000 సంవత్సరానికి ఈరోజు ఇస్తా ఉంటే ఈరోజు ఆందోళన బాట పట్టించేందుకు వీళ్ళను రెచ్చగొట్టేందుకు ఎర్ర జెండాలు పచ్చ జెండాలు ఇద్దరు కలిసి రాజకీయాలనే కల్ముషం చేసి ఈరోజు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.